వెల్కమ్ టు నమస్తే తెలంగాణ గ్రూపు రాజకీయాలు డబ్బు రాజకీయాలు అలకలు అంతర్గత వివాదాలతో తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పార్టీ ప్రతిష్టను సగం గంగలో కలిపితే ఈటల రాజేందర్తో అది సంపూర్ణమైందని మండిపడుతున్నారు ఒంటెద్దు పోకడలు గ్రూపులు కోటరీలు మీడియాకు లీకులు ఇవ్వడం అధిష్టానాన్ని ఎదురించి మాట్లాడడం బీజేపీలో మూను పెన్నడూ లేదు కానీ ఇప్పుడు బీజేపీలో ఈ తీరు కనిపిస్తుందని పేర్కొంటున్నారు క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి మొదటి నుంచి గుర్తింపుందని నిజమైన బీజేపీ వాదులు గుర్తు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి తలకిందులైందంటున్నారు బండి సంజయ్ చిన్న పెద్ద అని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం మహిళలను కూడా అవమానించటం తర్వాత నాలుక కరుచుకోవటం పోలీస్ కేసులు ఎదుర్కోవడం వంటివి పార్టీని ప్రజల్లో చులకన చేశాయంటున్నారు బండిని ఆసరాగా చేసుకుని చుట్టూ ఉన్న నేతలు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ పరువును బజారుకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు ఉప ఎన్నికలతో వచ్చిన పేరు కాస్త బండి సంజయ్ ఒంటెత్తు పోకడలతో పోయిందన్నారు నేతలను సమన్వయం చేసుకోవాల్సిన అధ్యక్షుడు వాపును చూసుకుని కేవలం తన స్వార్థం కోసమే పనిచేయటం నియంతృత్వ ధోరణి అవలంబించటం తోటి నేతలను అవమానించటం కోటరీని ఏర్పాటు చేసుకుని వారికే పదవులు ఇవ్వడం వంటివి దశాబ్దాల బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఎరగమని సీనియర్ బీజేపీ వాదులు వాపోతున్నారు దీంతో పార్టీలో ఎన్నడూ లేనట్టుగా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని వారు విశ్లేషిస్తున్నారు ఈ కొత్త సంస్కృతి బీజేపీని క్రమంగా ఊబిలోకి నెట్టిందంటున్నారు ఈటెల రాజేందర్ చేరిక బీజేపీకి అనుకూలంగా మారుతుందనుకుంటే పూర్తిగా రివర్స్ అయిందని పార్టీ పరువులు పూర్తిగా కలుపుతున్నారని ఆర్ఎస్ఎస్ వాదులు మండిపడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సైతం శరాఘాతంగా మారిందంటున్నారు మునుగోడు ఉప ఎన్నికలో ఓటమితో పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు బీజేపీలో ఉన్న క్రమశిక్షణ మొత్తాన్ని ఇద్దరూ కలిసి కథం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీలో పార్టీ పెద్దలు చెప్పిన ప్రకారమే నడవడం తప్ప పెద్దలపై అలగడం మీడియాకు లీకులివ్వడం వంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు గతంలో కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి కేన్లు శ్రమించిన వారికే పార్టీలో పదవులు దక్కేవని ఆర్ఎస్ఎస్ వాదులు గుర్తు చేస్తున్నారు కానీ అడ్డగోలు చేరికలతో ఈ నిబంధనకు నీళ్లొదులారని ఆవేదన చెందారు ఈటల వచ్చి రాగానే పెద్ద పదవి ఆశించడం ద్వారా బీజేపీ సిద్ధాంతాలపై తనకు కనీస అవగాహన లేదని నిరూపించుకున్నారని పేర్కొంటున్నారు అధ్యక్ష పదవి దక్కకపోవటంతో గ్రూపు రాజకీయాలను పతాక స్థాయికి చేర్చారని అంటున్నారు అలకల సంస్కృతిని తెర మీదకి తెచ్చారన్నారు మరో ఇద్దరు ముగ్గురిని వెంటేసుకుని అసంతృప్తి వర్గం అని పేరు పెట్టుకుని అందరూ పార్టీని వీడతారంటూ లీకులిచ్చి కథనాలు ప్రసారం చేయించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తలనొప్పిగా తయారవటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని అంటున్నారు ఈ పరిణామాలతో పార్టీని మట్టిలో కలిపే ప్రక్రియ దాదాపు సంపూర్ణమైనట్టేనని వాపోతున్నారు బండి అనుకూల వర్గం బండి వ్యతిరేక వర్గం ఈటలకు మరో వర్గం వీళ్ల గురించి అస్సలు పట్టించుకోని ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు వంటి వారు ఇంకో వర్గం ఇలా తెలంగాణ బీజేపీ మొత్తం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైందని బీజేపీ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతల మధ్య కనీస సమన్వయం లేదని వాపోతున్నారు ఈటల బృందం ఈ మధ్య ఖమ్మం వెళ్తే నాకు తెలియదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠగా అభివర్ణిస్తున్నారు ఇప్పటికే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కనీసం సగం స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్నదని గుర్తు చేస్తున్నారు ఇలాగే కొనసాగితే అందరూ పార్టీ నుంచి జంప్ అవుతారని చివరికి ఆ నలుగురు నేతలే అభ్యర్థులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు